Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొత్త ఏడాది ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, ఎవరు ఏం చేయబోతున్నారంటే, ఏపీలో 2022 ఏడాదిని మిశ్రమ ఫలితాలతో ముగించిన రాజకీయ పార్టీలు కొత్త ఏడాదిని మాత్రం పాజిటివ్ నోట్తో మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా కొత్త ఏడాదిలో ముందస్తు ఎన్నికలు తప్పవన్న ఆలోచనలతో ప్రధాన పార్టీల్లో హీట్ ఒక్కసారిగా పెరిగిపోతోంది. ఇప్పటిదాకా చేసిన రాజకీయం ఓ ఎత్తు, ఇక చేయబోయే రాజకీయం మరో ఎత్తుగా మారిపోతోంది. దీంతో కొత్త ఏడాదిపై భారీ అంచనాలతో అడుగు పెడుతున్న రాజకీయ పార్టీలు ఇకపై ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో జగన్, చంద్రబాబు, పవన్ అంచనాలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేద్దాం. 2022 ఏడాది ఏపీ రాజకీయ పార్టీలకు మిశ్రమ ఫలితాలు అందించింది. అధికార వైసీపీతో పాటు విపక్షాలలోని టీడీపీ, జనసేన కూడా ఈ ఏడాది మిశ్రమ ఫలితాలతోనే ముగించాల్సి వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగిన మూడేళ్లలో ఏకపక్షంగా సాగిన అధికార పార్టీ రాజకీయానికి ఈ ఏడాది మాత్రం కాస్త బ్రేకులు పడ్డాయి. దీంతో వైసీపీ ప్రత్యామ్నాయ వ్యూహాల్లో తలమునకలై కనిపిస్తోంది. అదే సమయంలో ఈ ఏడాది గ్రాఫ్ను బాగానే పెంచుకున్న టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు జగన్కు గట్టి పోటీదారులుగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో జగన్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలకు పదును పెట్టాల్సిన పరిస్థితి. దీంతో ముందస్తు ఎన్నికల ప్రచారం కూడా మరోసారి తెరపైకి వచ్చేసింది. కొత్త ఏడాది 2023పై ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేనతో పాటు అన్ని పార్టీలు కూడా భారీ అంచనాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో కొత్త ఏడాది తమకు ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్ ఇవ్వబోతున్నట్లు ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా విపక్షాలపై ఈ ఏడాది పై చేయి సాధించినందుకు అన్ని ప్రయత్నాలు చేసేందుకు జగన్ సిద్ధమవుతుండగా, విపక్షాల ఐక్యత కోసం పవన్ పొత్తులున్నా లేకపోయినా సత్తా చాటుకోవాలనే ప్రయత్నాల్లో చంద్రబాబు కనిపిస్తున్నారు. దీంతో కొత్త ఏడాదిలో వీరు సాధించే రాజకీయ ఎన్నికల అజెండాను సైతం నిర్దేశించబోతున్నాయి. ఈ ఏడాదితో పోలిస్తే 2023లో భారీగా బలపడేందుకు వైఎస్ జగన్ కొత్త వ్యూహాలకు తెరదీస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది బడ్జెట్ చాలా కీలకంగా మారిపోతోంది. ఇప్పటి వరకు సంక్షేమంపైనే ఎక్కువ దృష్టి పెట్టి జగన్ చివరి ఏడాదిలో అభివృద్ధిపై దృష్టి పెట్టి విపక్షాలకు గట్టి జవాబు ఇస్తారా, లేక ఈసారి సంక్షేమాన్నే నమ్ముకొని ఎన్నికలకు వెళ్లబోతున్నారా అనేది తేలిపోనుంది. ఏప్రిల్ తర్వాత అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు జగన్ రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న అంచనాల నేపథ్యంలో కొత్త ఏడాది జగన్కు చాలా కీలకంగా మారబోతోంది. ఇప్పటి వరకు భారీ ఎత్తున సంక్షేమం అమలు చేసిన దాని ఫలితాలు పూర్తి స్థాయిలో ఆదుకోలేకపోయామన్న ఆందోళనలో జగన్ ఉన్నట్లు కనిపిస్తున్నారు. దీంతో కొత్త ఏడాదిలో మరిన్ని పథకాలు తెరపైకి రావచ్చంటున్నారు. అలాగే ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ముందుకు వెళితే ఏం జరగబోతుందన్నది జగన్కు కీలకం. ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా 3.5 ఏళ్లుగా పోరాడుతున్న చంద్రబాబు గత 6 నెలల్లో తన గ్రాఫ్ను కాస్త పెంచుకోగలిగారు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి అందుతున్న సానుకూల సంకేతాలతో రాష్ట్రంలో చంద్రబాబు గ్రాఫ్ కాస్త పెరిగింది. ఏపీ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా చంద్రబాబు అవసరం పెరుగుతోంది. అదే సమయంలో పొత్తులతో ముందుకెళ్తేనే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్న చంద్రబాబు బీజేపీ, జనసేనతో బేరాలాడుతున్నారు. అయితే తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం ఏపీలో చంద్రబాబు అవకాశాలు మరింత మెరుగుపడటం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే జనసేనతో పొత్తు కుదిరితే చాలు, అసెంబ్లీ సీట్లలో టీడీపీ అభ్యర్థులు అవకాశాలు మెరుగుపడతాయనే అంచనా ఉంది. ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కంటే కూడా 3వ స్థానంలో ఉన్న జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ ఏడాది కీలకంగా మారిపోయారు. కేంద్రంలో అధికార బీజేపీతో ఇప్పటికే పొత్తుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీతో కలిసి పోరాటాలు చేయడం లేదు. అలాగే సొంతంగా బలం పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇది అటు జగన్, ఇటు చంద్రబాబు అవకాశాలని ప్రభావితం చేయబోతోంది. పవన్తో పొత్తు కోసం ఓవైపు బీజేపీ, మరోవైపు చంద్రబాబు తహతహలాడుతున్నారు. ఇప్పటికే వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాన్ని ఏకం చేస్తానని పదే పదే చెబుతున్న పవన్ అందులో సక్సెస్ అయితే మాత్రం రాష్ట్రంలో రాజకీయాలకు ఇదో టర్నింగ్ పాయింట్గా మారడం ఖాయం. కొత్త ఏడాదిలో ఈ మేర పవన్ తీవ్రంగా ప్రయత్నించే అవకాశముంది.